కన్నీరు మున్నీరైన పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి మమ్మల్ని కావాలని ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆవేదన ఎన్ఆర్ఐలు అయినందున ఇక్కడ ఓటు హక్కు లేదన్న కారణంతో నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలంటూ పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మామిడాల యశస్విని అత్తామామలు హనుమన్ల జాన్సీ రెడ్డి రాజేంద్ర రెడ్డిలకు నోటీసులు అందజేసిన తుర్రూరు డీఎస్పీ మరియు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. ఈ సందర్భంగా హనుమన్ల జాన్సీ రెడ్డి మాట్లాడుతూ ఆడవాళ్ళమని చూడకుండా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నాకు పౌరసత్వం రాకుండా చేసినా కూడా నేను నా కోడలు అయిన యశస్విని రెడ్డిని పోటీలో ఉంచినందున మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు మమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మా గ్రామమైన చెర్లపాలెంను గతంలోనే దత్తత తీసుకున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి రాగానే నీవు అమెరికన్ సిటిజన్షిప్ కలవారు కాబట్టి మీరు ఇక్కడ ఉండకూడదని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నేను 7 నెలలుగా తొర్రూరులో ఇంటిని అద్దకు తీసుకుని ఇక్కడే ఉంటున్నాను. ఇప్పుడు నియోజకవర్గంలో ఉండకూడదని వెళ్ళిపోవాలని మహిళలమని కూడా చూడకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని ఇది ఇక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధించిన విషయంలో యశస్విని రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఒక అమ్మాయి, నీ రాజకీయ అనుభవం అంత కాదు అమ్మాయి ఏజ్, నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పటి నుండి నీ రాజకీయ అనుభవం ఎంత ఉన్నదో ఆ అనుభవం అంత కాదు అమ్మాయి ఏజ్. ఆ అమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళ మామ అమెరికన్లు అయ్యేది ఉంటే వీళ్ళు ఎలక్షన్లలో ఎక్కడన్నా నిన్న ఎలక్షన్ కూడా అమలైన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత 144 సెక్షన్ అమలైన తర్వాత వీళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఎక్కడన్నా ప్రచారం చేస్తే అప్పుడు మాట్లాడాలి, వీళ్ళు అప్పుడు అడగాలి. ఎందుకు అనంటే ఎస్ ఆమె ఇక్కడికైతే అక్రమంగా రాలేదు కదా, ఇక్కడికైతే కంపల్సరీ ఆమె అక్రమంగా రాకుండా ఇక్కడ ఒక వ్యక్తిగా వచ్చి ఇక్కడ ఉంటుంది, ఒక ఇల్లు రెండుకు తీసుకున్నది, ఆమె ప్రచారం చేయకుండా అడ్డుకునేటువంటి అధికారం మీకు ఉంటుంది కావచ్చు, కానీ ఆమె మొత్తానికి ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోవాలంటే ఎట్లే పోతుంది? అంటే ఇప్పుడు ఒకవేళ తెలంగాణలో మొత్తానికి తెలంగాణలో లేకుండా పోయి ఆంధ్రాలో ఉండమంటారా, కర్ణాటక పోమంటారా, మహారాష్ట్ర పోమంటారా, ఎక్కడ పోమంటారు? ఈ నియోజకవర్గాలకు సంబంధించిన విషయంలో ఏ ఎలక్షన్ కోడ్లలో కూడా ఏమనని చెప్తున్నారు, ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే బయట కనబడద్దు, బయట ప్రచారాలు చేయొద్దు, వేరే నియోజకవర్గాల వ్యక్తులు ఎవరైనా ఉండేది ఉంటే వారి కుటుంబ సభ్యుల ఇంటికో లేదంటే వాళ్ళ రిలేషన్ ఇంటికో వచ్చింటే వాళ్ళు ఇంట్లోనే పరిమితం అయిపోయి ఉండాలి తప్ప బయట ప్రచారాలు చేయడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఒకవేళ యశస్విని రెడ్డికి సంబంధించిన విషయంలో వాళ్ళ అత్తమామ ఉండేది ఉంటే ఇబ్బందే ఉన్నది, వాళ్ళు నిజంగానే అక్కడ ఉండేది ఉంటే ఇబ్బంది కలిగిస్తారు అని ఎలక్షన్ కోడ్ కనుక అంటే ఎలక్షన్ కమిషన్ కనుక అనుకుంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వచ్చు మంచిదే, కానీ ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి ఒక అమ్మాయి మీద ఇప్పటికే ఆడికి వాళ్ళ నాయకులు అందరూ తిరిగి ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మొన్న తీన్మరమలన్న కూడా ఎటు వాడితే అంటే మాట్లాడాడు యశస్విని రెడ్డిని చూసి భయపడతామని ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏం ప్రచారం అసలు నువ్వు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏందో చెప్పు, నీ అభివృద్ధి లేకపోతేనే కదా ఇవాళ అమ్మాయికి భయపడుతున్నావు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడినా కూడా ఈరోజుకి ఆమె మీద కక్షపూరిత చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు కదా ఆ రోజు ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రంలో యువకులు తాయి పాడేసిన సీసాలను ఏరకరండి అని చెప్పేసి ఆ క్రమంలో ఉన్న కార్యదర్శుల్ని ఎంఆర్ఓని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కదా, రెవెన్యూ అధికారులను పట్టుకొని లేదంటే మండలాధికారులను పట్టుకొని గ్రామ కార్యదర్శులను పట్టుకొని మీ గ్రామంలో ఎన్ని సీసాలు అమ్మిర్రు మీరు చెప్పండి, మీరు ఎన్ని సీసాలు అమ్మి ఎన్ని డబ్బులు సంపాదించారు, తాయి పడేసిన సీసాలు ఎన్ని పట్టుకొస్తారు, ఇదేనా మీరు ఒక మంత్రిగా ఉండి చేసినటువంటి రాజకీయం? పంచాయతీరాజ్ శాఖ తరపున మీరు పంచాయతీల అభివృద్ధి కోసం చేసినటువంటి ఉపయోగం ఏమున్నది, వాటి కోసం మీరు చేసిన కృషి ఏమున్నది? కేవలం నేను దురకులం కాబట్టి అవసరమైతే నేను కేసీఆర్ కులం కాబట్టి నీకు ఆ మంత్రి పదవి వచ్చిందనే విషయం ఆ పాలకుర్తి నియోజకవర్గం అందరికీ తెలుసు. పాలకుర్తిలో మీరు వేసిన అక్రమాలు ఎన్నునే అందరికీ తెలుసు. పాలకుర్తిలో ఉన్నటువంటి భూములకు సంబంధించిన విషయంలో కానీ, పాలకుర్తిలో ధరణి పేరుతో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయంలో కానీ, పాలకుర్తి నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే, పాలకుర్తి సెంటర్లో ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టించింది నువ్వు కాదా? నీ కార్యకర్తని కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకుల మీద కేసులు పెట్టింది నువ్వు కాదా? ఈరోజు ప్రజా సంఘాల నాయకులు కానీ, విద్యార్థి సంఘాల నాయకులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ వీళ్ళందరినీ గొంతు నొక్కి అక్కడికి నీకు కావాల్సినటువంటి అధికారులను, నీకు కావాల్సినటువంటి పోలీస్ అధికారులను తీసుకొచ్చుకొని ఒక మంత్రిగా నువ్వు చేస్తున్నటువంటి రాజరిక పాలన ఏదైతే ఉందో ఆ రాజరిక పాలన నుండి ఇటు కేసీఆర్ పాలన నుండి తెలంగాణ ప్రజలు రాజరిక పాలన ఎర్రబెల్లి దయాకర్ రావు రాజరిక పాలన నుండి పాలకుర్తి ప్రజలు కూడా ఈరోజు స్వేచ్ఛను కోరుకుంటా ఉన్నారు. అందుకే కదా నువ్వు కేసీఆర్ భయపడేది, ఎక్కడ అధికారం పోతుంది అని కేసీఆర్, ఎక్కడ పాలకుర్తి దూరం అయిపోతుంది అని చెప్పేసి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక అమ్మాయి పోటీ చేస్తే అమ్మాయిని కూడా ఊరువలేనటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి రాజకీయాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని చూసి భయపడతానంటే ఆ మంత్రి నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేసినా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ గెలిస్తే 6 పథకాలు,
రాయపర్తి మండలం తిరుమరాయపల్లి గ్రామంలో డప్పు సప్పులతో కోలాటాలతో గజమాలతో సత్కరించి జాన్సీ రెడ్డికి స్వాగతం పలికారు. అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు కాంగ్రెస్ జిందాబాద్ జై జాన్సమ్మ అంటూ నినాదాలు చేసుకుంటూ ఊరిలో తిరిగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 పథకాలను ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళతో అభినందనలు అందుకుని జాన్సీ రెడ్డి వెళ్ళిపోయారు. కనీసం వీళ్ళు ఎక్కడ కూడా జాన్సీ రెడ్డి కానీ యశస్విని రెడ్డి కానీ ఎక్కడ కూడా మాకు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు అనే వ్యక్తి పోటీ కూడా కాదు. మేము ఎర్రబెల్లి దయాకర్ రావుకు పోటీ కావచ్చు కానీ మాకు ఎర్రబెల్లి దయాకర్ రావుతో పోటీ లేదు. తెలంగాణలో ఉన్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మొత్తం మా ఎన్నికలనే ఉన్నారు, ముఖ్యంగా నిరుద్యోగులు. ఈరోజు తెలంగాణ పాలకుర్తిలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కోపంతో ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు అదే పార్టీలో అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎంపీడీసీలతో సహా వాళ్ళందరూ క్లియర్ కట్గా ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కోపంతో ఉన్నారు. కనీసం బిల్లులు ఇప్పించే విషయంలో కానీ వాళ్ళ గౌరవం ఇచ్చే విషయంలో కానీ అక్కడ పాలకుర్తి నియోజకవర్గంలోని సర్పంచులు ఆయనను ఎమ్మెల్యేని గెలవడానికి పోతే ఆ ఎమ్మెల్యే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పాటు వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి సమయం ఇచ్చింది కూడా లేదు. అవసరమైతే వాళ్ళ మీద బూతులు తిట్టడము, ఏంద్రాబాయ్ అని చెప్పేసి వాళ్ళని బెదిరించడము, అవసరమైతే ఏదైనా కేసు విషయాలలో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే ఆ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా పోలీసులు కేసు పెట్టకపోవడం, ఇట్లాంటి నీచ రాజకీయాలు ఎన్నో చేసింది కాబట్టి ఈరోజు అమ్మాయిని చూసి భయపడేటువంటి పరిస్థితి పాలకుర్తిలో కనబడుతూ ఉంది.